అందరికీ నమస్కారం. మేము ఎమ్మెల్యే హౌసింగ్ కాల్ నుంచి మాట్లాడుతున్నాం. మాకు గత వారం 10 రోజుల నుంచి వాటర్ రావట్లేదు. మన ఎమ్మెల్యే గారైన బాలకసుమన్ గారు గెలవక ముందు 2 రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చారు. గెలిచిన సంది వాళ్ళు ఎక్కడుంటారో తెలియట్లేదు. అసలు ఇంతవరకు గెలిచిన సంది ఒక్కసారి మా కాలనీకి కూడా రాలేదు. వచ్చి మీకు అన్ని పనులు చేస్తామమ్మా అని చెప్పారు. మేము ఓట్లు వేసినాం, గెలిపించుకున్నాం. అయినా కూడా మాకు కాల్వలు సాపేయట్లేదు, వాటర్ రావట్లేదు, కరెంటు కూడా కరెక్ట్గా ఉండట్లేదు. మరి ఎందుకు ఇట్లా మా గురించి నిర్లక్ష్యం చేస్తారు? వాటర్ వస్తుందా రాదా అనేది మాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు పట్టించుకొని 2 రోజులకు ఒకసారి వాటర్ ఇప్పిస్తే ఇక ముందైనా మేము ఏమైనా చేయగలుగుతాం. మాకు చేసే సాయం మీరు ఇక్కడికి వచ్చి చేయగలరని మేము మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. వాటర్ రావట్లేదు, దాని గురించి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. రాలేదు, మీ కాళ్ళు కత్తామ్మా, 4 రోజులక మీ కాళ్ళు కత్తా, మీ మంచి చేతలు చూస్తా, మీ బావోలు చూస్తా, అన్ని చూస్తానని అన్నాడు. కనీసం ఒక్కసారి వచ్చింది లేదు, పోయింది లేదు. ఒక్కసారి ఊరు రావు కృష్ణపురం పోయిండు, శంఖాపం చేస్తానని రాగడుగుతాన్నాడు. ఆకలి బాగా అవుతుందమ్మ పోతాను అన్నాడు. మరిగా మా ఆకలి ఎవరు తీరువాలి, మా బాధలు ఎవరు తీరువాలి, మా గురించి ఎవరు బాధపడాలి? అప్పుడేమో ఆయన గెలిచినప్పుడు అట్లా గెలిపించినాం. అయ్యో బాలకసుమన్ గెలిస్తే ఓదన్న ఈ ఊరోని ఆయనను వదిలిపెట్టి ఈయనను గెలిపించినందుకు ఈయన మాకు తగిన గుణపాఠమే చెప్తాడు. బాలకసుమను ఆయనకు మంచి గుణాలను, ఆయన చెప్పు చేదలను నడిచిన వాళ్ళను, ఆయనకు మంచిగా ఆయన అందుబాటులో ఉన్న వాళ్ళకు ఆయన సాయం చేస్తాడు. ఇక మా సొంత పేదోళ్ళకు, లేని వాళ్ళకు, బువ్వలేని వాళ్ళకు, నల్లగున్న వాళ్ళకు మమ్మల్ని కేర్ చేస్తలేడు. అసలు మా గురించి పట్టించుకుంటలేడు, మా కాళ్ళు కత్తలేడు, మా మంచి చెడ్డలు చూస్తలేడు. మరి మాదేంది? ఆయన గెలవక ముందు ఒక్క 10 నిమిషాలు ఫోన్ కరెంటు, ఆయన గెలిచినాక రోజు 4 సార్లు పోతాను. ఆయన గెలవక ముందు 2 రోజులకు ఒక్కసారి పంపించేది, ఇప్పుడు 10 రోజులకు ఒకసారి పంపిస్తాంది. అంటే గెలిచిపించినాక ఇట్లా చేస్తాడు మమ్మల్ని, మా కాళ్ళను. ఆయన ఏం చేస్తాడో, ఏం న్యాయం చేస్తాడో, మరి చేస్తారా చెయ్యడా? చేయకుండా మరి ఆయన ఇష్టం, నేను చెప్పేది అయితే చెప్తాను. నల్లప్పుడు మా ఇంట్లో నెలకు ఒక్కసారి కరెంటు కూడా పోలేదు, కరెంటు కూడా పోలేదు. నాకు నల్లా లేదని బాగా న్యాయం చేసాడు, కానీ ఆయన అయితే నువ్వైతే గెలిపించినందుకు, మా ఊరు ఆయన పక్కన పెట్టాయినా కూడా నేను గెలిపించినందుకు మంచిగానే మాకు చేస్తానయ్యా. మంచి కుల పాఠించినాము, ఈ కాళ్ళకి లైన్ లైన్ తిరిగినాము, ఎక్కడెక్కడ లైన్ లైన్ తిరిగినాము, ఎండలైనా కూడా తిరిగినాము. అయ్యో గెలిస్తే మాకేమన్నా సాయం చేస్తారు కావచ్చు, మాకు అది అవుతుంది, మాకు ఇది అవుతుంది అని అంటే అది లేదు ఇది లేదు ఉన్నదే పోవుడు, కానీ ఇంకా లాభం వచ్చింది ఏం లేదు. వచ్చినప్పుడు ఏం మాట్లాడద్దు, ఈసారి మనకు అన్ని చేస్తాడు. రామచంద్ర ఏం చేస్తానన్నాడు, కనకం రామయ్య కూడా చేపిస్తాను అన్నాడు. కనకం రామయ్య తప్పుకున్నాడు, మధు రామచంద్ర ఏ తప్పుకున్నాడు, లీడర్లు అందరు పక్కన తప్పుకుంటే మాకు చేస్తుంటారు. పెద్ద కొడుకు బార్కసుమన్న పెద్ద కొడుకు అని స్టేజ్ ఎక్కి కేసీఆర్ గారు చెప్పినప్పుడు మా ఇండ్లకు బార్కసుమన్ వస్తాండా, మా మంచి చెడ్డలు చూస్తాండా, మరి ఇప్పుడు ఎక్కడ నిద్రపోతాడు బార్కసుమను? నల్లారోజులు గెలిచి నల్లారోజులకు దగ్గరున్న వాళ్ళనే దగ్గర పెట్టుకొని పెద్దలా చేసుకున్నాడు. ఇప్పుడు బార్కసుమన్ కూడా ఆయన దోస్తులు తీసుకొచ్చుకొని ఆయన లీడర్లను దగ్గర పెట్టుకొని ఆయన గెలిపించుకుంటాడు. మా ఏమో ఓట్లు, మీరేమో లీడర్ తనం చెయ్యండి, మేమేమో సిప్ప పట్టుకొని పోతాం. మాకు మా పోరగాళ్ళు పుట్టిన వాళ్ళు అంతా అరక తినుకుంటూ పోతారు. బార్కసుమన్ పెద్ద కొడుకు నా స్టేబుల్ మీద తింటాడు, నాకు అన్ని వార్తలు అందిస్తాడు, మీకు నేను ఈయన చేసి పెడతాడు అని అన్న. మరి ఇప్పుడు ఎటు వేయండు? అప్పుడేమో రోజుకు పొత్తారు కనబడ్డాడు బార్కసుమన్, ఇప్పుడు చూస్తామంటే కళ్ళ దయవన కనబడుతుంది, కానీ బార్కసుమన్ కనబడతలేడు. బార్కసుమన్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ నిద్రపోతాడు? ఆయన ఎవరు పట్టుకొని లీడర్ తనని చెప్తాను? మేము ఇన్నేళ్ళ బట్టి మేము ఇక్కడ ఓవ నొరి సత్తా అంటే ఒక్కసారి కూడా ఇక్కడ కత్తలేడు. నీళ్ళు లేవు, ఏమి లేవు, మా పోరగాళ్ళకు దిక్కు లేదు, మాకు దిక్కు లేదు. ఈ అవ్వ పోతే అజ గెలిపిమంటాడు, అయ్యతే అవ్వ గెలిపిమంటాడు, ఒకడు పోతే ఒకడు, ఒకడు పోతే ఒకడు మా పానం తింటాండ్రు. మీరు పెద్ద అయి బతుకుతారు, కానీ మా పిల్లలేం బతకలేరు. ఎక్కడున్నా బార్కసుమన్ మాకు పనులు చేసి పెట్టాలి, పెట్టకపోతే కాళ్ళంతా కదిలితే బార్కసుమన్ ఇక్కడ ఉండనే ఉండడు. అర్థమైందా? అన్ని కాలనీలు వేరు, ఈ కాలనీ వేరు.
రావాల బార్మసుమనని మా కాళ్ళంత ఒకటై కాళ్ళలం కూడా బంతిల కలుపుకున్నాం మేము అక్కడికి వస్తాం ఇంకా మమ్మల కళ్ళ అనుకుంటా బార్మసుమన దోస్తుల పట్టుకొని ఆయన దగ్గర పెట్టుకొని ఆయన దోస్తులను పెద్దల చెప్తే మా పొరగాలంత మా ఓట్ల తోడు గెలుతారు మందిని బతికితాడా బార్మసుమన నల్ల రోజులు అదే చేసిండు బార్మసుమన అదే చేసిండు ఇంకోసారి కత్త ఉండవు ఉంటా మాత్రం అచ్చి మాకు ఇక్కడ సమాధానం చెప్పాలి నీళ్ళకుండా నీళ్ళ ఇప్పితలేడు పో మా పొరగాల నేను చూస్తావు మళ్ళా ఓట్ల కత్తవా నువ్వు మళ్ళా ఓట్ల కచ్చి ఏమని చెప్తావు నువ్వు ఉన్నాడు గూడు లేనున్నాడు పువ్వ లేనున్నాడు ఏమనికి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇప్పుతానన్నాడు కేసీఆర్ గారు ఏది ఇంటింటికి ఒక ఉద్యోగం ఏది చదువుకున్న పొరగాలి పేరు కావాలని తెల్లవారు వరకు వేరే పేపర్ ఇచ్చి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.